నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. మీరు ముందే కేసీఆర్ గారు సీఎం అవుతారని చెప్పారు. Yes, 100% సీఎం అవుతారని చెప్పారు. Yes. అదే ఆన్ వాట్ బేసిస్? Yes. అండ్ హౌ కాన్ఫిడెంట్ వర్ యు? అందరూ కూడా అవ్వచ్చు. అండ్ అయినప్పుడు కూడా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇద్దరు సీఎం లు అయినప్పుడు చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా మంది ఏమంటారంటే జ్యోతిష్యం అనేది ఒక ప్రిడిక్షన్, అయితే అవ్వచ్చు అంటారు. నేను మాత్రం 100% చెప్తాను, ఇది నీకు మీకు నవంబర్కి ప్రమోషన్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ రాలేదనుకోండి, ఆడొచ్చి అడగకుండా మన గల్లా పట్టుకోకుండా ఏమంటే మీరు అంటే నేను మాత్రం అది యూట్యూబ్లో దొరుకుతాయి, కేసీఆర్ గారికి 100కి 100% వస్తుంది అని చెప్పాను. అప్పుడు చాలామంది నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, చాలామంది పెట్టారు. అందరూ అప్పుడు మహాకూటమే వస్తుంది, మహాకూటమే వస్తుంది అన్నారు. ఇది ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ ఇస్ డిఫరెంట్, ఒకళ్ళకి ఒకళ్ళకి ఇంటర్ప్రిటేషన్. నేను చెప్పాను కదా, నేను ఇంగ్లీష్ బుక్స్ చదవటం అన్నా, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో మంచి గ్రిప్ ఉంది నాకు. నేను 1970s ఆ ప్రాంతాల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఉండేది, దానిలో సండేలో పీటర్ వడెల్ కాలం అని ఒకటి ఉండేది. నాకెందుకో నేను మా బాబాయ్ గారి దగ్గర చదువుకున్నాను. మా బాబాయ్ గారి ఇంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండేది. మా బాబాయ్ గారు చదువుతుండేవాళ్ళు, ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన చదువుతుంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పెద్దవాళ్ళు అనుసరిస్తూ ఉంటాం. ఆయన పీటర్ వడెల్ కాలం మా బాబాయ్ గారు చదువుతుండేవాళ్ళు, నేను చదవడం మొదలుపెట్టా. అది ఎంత గొప్పగా ఉండేదంటే ఇప్పుడు ఏ డేట్లో, ఈ డేట్లో ఇవాళ 28 కదా, 28 పుట్టిన వాళ్ళకి ఈ రోజు నుంచి నెక్స్ట్ 28 వరకు ఎలా ఉంటుంది అని రాసేవాళ్ళు. 100కి 100% జరిగేది. నేను కూడా చూసుకునేవాడిని. 73 నుంచి 1981 ఎంకామ్ అయ్యేంతవరకు చూశాను. 82లో నేను సండే చూశాను అన్నమాట. చూస్తే దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏం రాశారంటే, దోజ్ వు ఆర్ బోర్న్ ఇన్ దిస్ డేట్, నాది జూలై 8న, అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. కరెక్ట్గా ఆ సంవత్సరం 82 నుంచి 83 జూలై లోపల 7 ఉద్యోగాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్. ఆ రోజులో ఒక ఉద్యోగం రావడమే కష్టం, నాకు 7 ఉద్యోగాలు వచ్చినాయి అంటే అంత స్ట్రాంగ్గా చెప్పేవాడు ఆయన, అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడు. నేను ఆ రోజుల్లోనే అనుకునేవాడిని నేను కూడా పీటర్ వడెల్ లాగా చెప్పాలి అని. అలాగే నేను సాక్షిలో కాలం రాసినా కూడా అలాగే కాన్ఫిడెంట్గా రాసేవాడిని. ఇప్పుడు నేను జాతకం చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా చెప్తాను. అదేంటంటే ఈ పరాశరా వీడితో సిగ్నేచర్తో ప్లస్ ఫేస్ రీడింగ్తో పాముతో ప్లస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీతో నాడీతో లింక్ చేస్తాను. ఒక 7-8 సబ్జెక్టులో అది ఒక క్షణంలో లింక్ అయిపోవాలి షార్ప్గా. అంతేగాని చూసి అరగంట ఇది చూస్తూ ఉంటే అవతలకి గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఏముందో ఏముందో అని. ఒక్క 1 మినిట్లో పరాశరా ప్రకారంగా, నాడీ ప్రకారంగా, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా సిగ్నేచర్ కూడా చూస్తాను. అది దాని ప్రకారంగా టక్కుని చెప్పేయాలి ఒకటే ఒక నిమిషంలో అంతే. అది చెప్పడం కూడా మనకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. మనం చేసే మెడిటేషను, నిబద్ధత, న్యాయబద్ధత, ధర్మం ఇవన్నీ కూడా సహకరిస్తాయి అలా చెప్పచ్చు. ఇప్పుడు ఇస్కాన్ అభిజ్ఞ గారు ప్రెడిక్ట్ చేశారు అన్ని వైరస్ వచ్చింది అని, అది ఎంతవరకు అభిజ్ఞ ఆయన గారిది నాకు తెలియదు. కానండి నేను 2020ది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చేటప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడొచ్చు, ఒక రకమైన వైరస్ వస్తుంది మీకు 2020, ఎందుకంటే 4 నెంబరు రాహు నెంబర్ వస్తుంది, రాహు నెంబర్ రావటం వల్ల ఒక వైరస్ వస్తుంది. ఆ వైరస్ తర్వాత దాంతో పాటుగా కేతు గ్రహం మూలా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి ఒక రకమైన కొత్త వైరస్ వచ్చి కొంచెం ఇబ్బందులు పెడుతుంది అని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఆ తర్వాత నేను ఫిబ్రవరి 18 ఆ ప్రాంతాల్లో ఫిబ్రవరి ఎండింగ్లో ఒక ప్రోగ్రామ్ చేశాను ఈ కరోనా మీద, ఇది ఎలా ఎలా వస్తుంది. జూన్ ఎండింగ్ కల్లా కొంచెం ఇది వచ్చి జూన్ జూలై నుంచి దీని మీద రీసెర్చ్ జరిగి వ్యాక్సిన్ వస్తుందని, సెప్టెంబర్ 25 తర్వాత ఇది చాలా తగ్గుముఖం పడుతుందని ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఈ డేట్లు చెప్పింది. ఎందుకు ఎలా చెప్పానంటే కేతు గ్రహము మూలా నక్షత్రం ధనురాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి సెప్టెంబర్ 25కి వస్తుంది.
నేను అందరూ ఇప్పుడు ఎవరైనా అభిజ్ఞ గారు వీళ్ళందరూ కూడా రాహు గ్రహం అని అన్నారు. నేను ముందు నుంచి కేతు గ్రహం అనే చెప్పాను. కేతు గ్రహమే అంటే రాహు గ్రహము శివుడికి, కేతు గ్రహము అమ్మవారికి. మనకి పాత కాలంలో గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. ప్రతి ఊళ్ళోనూ ఇలాంటి ఈ ఇలాంటి పెండమిక్స్ రాకుండా, అమ్మవారు పోయటం అవి రావటం ఈ రావటం కాకుండా కొలుపులు అని చేస్తుండేవాళ్ళు. పోలేరమ్మ కొలుపు మా సైడ్ అయితే, మీది ఎక్కడో కాదు, మేము ఆంధ్ర వాళ్ళం కాదు, ఆంధ్రలో పుట్టినా నేను ఇక్కడ జోగిపేట ఇక్కడ నేను పెరిగాను. ఇక్కడ కూడా కొలుపులు ఇవన్నీ మనం చేస్తామే, ఈ ఇక్కడ కొలుపులు ఇవన్నీ చేస్తాము, మంగళం జాతర ఇవన్నీ ఇవన్నీ కూడా అమ్మవారి జాతరలు. ఈ అమ్మవారి జాతర ఎందుకు చేస్తామంటే ఇలాంటి వైరస్ రాకుండా చేయడానికే చేస్తారు. ఇవన్నీ కూడా అమ్మవార్లు అందరూ కూడా కేతు గ్రహానికి రిప్రజెంటేట్. అందుకనే శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేస్తారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అయ్యవారు రావుకి రిప్రజెంటేటు, పార్వతీ అమ్మవారు లక్ష్మీ గారికి కేతుకి రిప్రజెంటేటివ్ కాబట్టి అక్కడ రావుకేతు పూజ చేస్తారు. మీకు ఎక్కడైనా ఈ శివాలయాల్లో ఎందుకు చేస్తారంటే అయ్యవారు రావుకి, అమ్మవారు కేతుకి చేస్తారని రావుకేతు పూజ చేస్తారు. ఇక్కడ కేతు గ్రహం రిప్రజెంటేటివ్ కాబట్టి అది సెప్టెంబర్ 25 వరకు, తర్వాత వృశ్చిక రాశిలోకి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు నుంచి తగ్గుముఖం పడుతుంది అని చెప్పి, ఆ తర్వాత WHO వాళ్ళు చెప్పారు, ఇంకో రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కూడా కొంతమంది సెప్టెంబర్ 19 అన్నారు, కొంతమంది 20 అన్నారు, ఇలా రకరకాలుగా చెప్పారు. ఇది నేను అందరికన్నా ముందే సెప్టెంబర్ 25 అని నేను డేట్ ముందే ఇచ్చాను. అది కూడా రికార్డ్స్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.